శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సోంపేట మేజర్ పంచాయతీకి చెందిన ఈవో జ్యోతిరెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. సోంపేటకి చెందిన వెంకటరావు అనే వ్యక్తి తన పిల్లల జనన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయగా 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈవ జ్యోతిరెడ్డి ఇంటి వద్ద అడ్వాన్స్ గా 3,000 రూపాయలు వెంకటరావు నుండి జ్యోతిరెడ్డి తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈవ జ్యోతిరెడ్డి వివిధ కారణాల రీత్యా 2 సార్లు సస్పెండ్ అయ్యారు. కరోనా మృతుల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని, సస్పెండ్ అయిన ఈవ జ్యోతిరెడ్డి 4 రోజుల కిందట తిరిగి విధుల్లో చేరి వెంటనే ఏసీబీ అధికారులకు చిక్కడం విశేషం. ఇది మిగిలిన లేదా